దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు తన పొత్త ఇంతకన్నా అద్వానం ఉంటుందా? ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? ఇంకా సిగ్గుపోయే మాట సిగ్గుపోతే చెప్తే నిజంగా బాధపడుతున్నాను నేను. ఇంత పౌరుషం చూపించిన గడ్డ, ఇన్ని వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ చంద్రబాబు నాయుడు ఇప్పుడు 500 కోట్లు ఇస్తాడు ఈ దుర్మార్గులకు. కాంగ్రెస్ ప్రచారం 3 హెలికాప్టర్లు చంద్రబాబు నాయుడు బుక్ చేసి వీళ్ళకి ఇస్తారట. వీళ్ళు వాని కాళ్ళు ఎత్తి దండం పెట్టి వాని ఊరేగించి మళ్ళా తెస్తారట, మన నెత్తిన పెడతారట. ఇదేనా కావాల్సింది తెలంగాణకు? మనం కోరుకున్నది ఇదేనా? పోరాటం చేసింది ఎందుకైనా? ఇంతమంది చచ్చిపోయింది ఎందుకైనా? దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. 7 మండలాలు గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ కరెంటు లేకపోతే యాక్ట్ పాస్ అయితే దాన్ని ఉల్లంఘించి మన కరెంటు ఇయ్యక మనం కరెంటు కోసం గోసపడ్డనాడు రాక్షస ఆనందం పొందిన రాక్షసి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పొత్త, సిగ్గు శరం కూడా ఉండాలి. ఈరోజు సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు. అడుగు అడుగున తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని ఇప్పటికే 36 లెటర్స్ రాసింది కేంద్రానికి. నిన్న కాక మొన్న కూడా పేపర్లో వచ్చింది, మీరు చూసింది. కృష్ణా ప్రాజెక్టులకు అడ్డం, గోదావరి ప్రాజెక్టులకు అడ్డం, తెలంగాణ కరెంటుకు అడ్డం. ఆ దుర్మార్గంతోన మీరు పొత్తు కలిచేది, దయచేసి ఆలోచన చేయాలి.